నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం నవంబర్ 18, 2022 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేటి, వీటితో పాటుగా కార్తీక మాసం 24వ రోజు చేయవలసిన విధి విధానాలేంటి మరియు ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 5:21. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి దశమి. దశమి తిథి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. తదుపరి అంటే తర్వాత రోజు కూడా దశమి తిథియే ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పొబ్బ. పొబ్బ నక్షత్రం నవంబర్ 18 శుక్రవారం రాత్రి 8:29 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి రాత్రి 1:09 వరకు. తదుపరి విష్కుంభ. కరణం గర 9:36 వరకు. తదుపరి వణిజ రాత్రి 10:09 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం తెల్లవారితే 4:04 తెల్లవారితే 5:45 వరకు. దుర్ముహూర్తం 9:20 9:05 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. తిరుగు దుర్ముహూర్తం 12:07 12:53 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 10:30 12:00 వరకు. యమగండం 2:46 4:06 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 8:05 9:25 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:50 5:38 వరకు. అమృత గడియలు 4:15 5:58 వరకు. అభిజిత్ ముహూర్తం 11:38 12:23 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా కార్తీక మాసం 24వ రోజు అండి. మరి ఈరోజు చేయవలసిన విధి విధానాల్లో నిషిద్ధమైన ఆహార పదార్థాలు మద్యము, మాంసము మరియు ఉసిరి. మరి చేయవలసిన దానములు ఎర్రచీర, ఎర్ర రవికుల గుడ్డ అంటే జాకెట్ మొక్క అండి, మరి ఎర్ర గాజులు, ఎర్ర పువ్వులు అనేవి దానం చేయవలసి ఉంటుంది. పూజించవలసిన దైవం కార్తీక మాసం అంతా కార్తీక దామోదరుని పూజిస్తామండి. ప్రత్యేకించి ఈరోజు శ్రీ దుర్గాదేవిని పూజించవలసి ఉంటుంది. జపించవలసిన మంత్రం ఓం అరిషడ్వర్గ వినాశన్యే నమః శ్రీ దుర్గయే స్వాహ అనే మంత్రాన్ని జపించాలండి. ఇది పలకడం కష్టంగా ఉంటే మనకి శివ పంచాక్షరైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 9 లేదా 21 లేదా 101 సార్లు మన పూజా సమయంలో జపించుకుంటే సరిపోతుందండి. ఇది 24వ రోజు కార్తీక మాసం యొక్క విధి విధానాలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి మరియు ఆస్తి కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఇదే కాకుండా ప్రతిరోజు కార్తీక పురాణం వీడియోలు కూడా పెడతానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా ఎండ్ కార్డ్స్లో ఐ కార్డ్స్లో పెడతాను, తప్పకుండా చూడండి కదండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.